నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు తమపై మరింత బాధ్యత పెరిగింది. శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు. ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్లో పాల్గొని నిరసన తెలియజేసిన బ్యాంకు ఉద్యోగులు, మద్దతిచ్చిన సిఐటియు. తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం తెనాలి లెక్చర్స్ కాలనీలో తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ, గత 20 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన పట్టం కట్టారని అన్నారు. తెనాలి మున్సిపాలిటీలోని 40 వార్డులకు గాను 32 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడం సంతోషకరమని అన్నారు. పురపాలక సంఘంలోని 38 వార్డులకు 16,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించడం ప్రభుత్వ పనితీరు నిదర్శనమని అన్నారు. ప్రతిపక్ష నేతలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు ఏమాత్రం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించడం హర్షణీయమని అన్నారు. తెనాలి పట్టణంలో 40 వార్డుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన తమపై బురజల్లే చర్యను ఎప్పటికైనా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. తెనాలి పురపాలక సంఘంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పాటును అందించిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపారు. తాను ఎల్లప్పుడూ తెనాలి అభివృద్ధి కృషి చేస్తానని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. 1వ వార్డు దగ్గర నుంచి 15వ వార్డు వరకు తీసుకుంటే 13 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాయి, 2 సీట్లు తెలియదు. 21వ వార్డు నుంచి 40వ వార్డు తీసుకుంటే 2 సీట్లు తెలుగుదేశం మొత్తం వైఎస్ఆర్ పార్టీ. అంటే తెనాలని 3 భాగాలు చేస్తే 1 నుంచి 15, 2 15 నుంచి 20, 3 20 నుంచి 40. నా ప్రాంత ప్రజలు, ఐటానగర్ ప్రజలు కూడా ప్రత్యేక కృతజ్ఞత చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ ప్రచారం ఏం చేశాము, తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏం చేశామో చూడండి. సంక్షేమాన్ని అందరికీ ఇచ్చాను, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను, రాబోయే రోజుల్లో కూడా ఈ సంక్షేమాన్ని ఇంకా ఎవరికైనా అర్హత ఉండి అందపోతే వాళ్ళందరికీ వచ్చే విధంగా ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తాం అని చెప్పాను. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థులందరూ దగ్గరుండి ప్రతి వార్డులో ప్రజల కష్టకాలంలో, విపత్కర పరిస్థితుల్లో, ఆపదలో మీకు మేము ఉన్నాం అని ధైర్యాన్ని, భరోసాని, ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మా ప్రాణాలకు పణంగా పెట్టి మేము ముందుండాం అని నేను చెప్పి, వైఎస్ఆర్ పార్టీ బ్రాహ్మణులకి సీట్ ఇవ్వలేదు. ఇది చెప్పింది ఎవడో తెలుసా? గుంటూరు బ్రాహ్మణులు వచ్చి తెనాల్లో బ్రాహ్మణులకు సీట్ ఇవ్వలేదని చెప్పారు. నేను ఇచ్చా. ఇస్తే పాపం మాధవ అనే కూతురు పెళ్ళి ఉంది, ఇప్పుడు వద్దులే, నేను అప్పుడంటే 1 సంవత్సరం ముందు కాబట్టి అడిగాను. కరోనా వచ్చినాక అమ్మాయి చదువు అయిపోయింది, ఇప్పుడు నేను అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నయ్య, వద్దు అంటేనే నేను ఆ స్థానంలో ఎన్సిసిసికి ఇచ్చాను. బ్రాహ్మణులకి కోఆప్షన్ మెంబర్ ఇస్తానని నేను అనౌన్స్ చేశాను. ఇంకొక ఆయన వస్తాడు గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు. ఇదే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఆయన పార్టీ ఆఫీస్లో కొట్టాడు. కానీ నేను కానీ మా పార్టీ వాళ్ళు కానీ ప్రెస్ మీట్ పెట్టి అతను కొట్టింది ఎవరినో తెలుసా? బీసీ రజక కమ్యూనిటీ. నేను ప్రెస్ మీట్ పెట్టలేదే, రజకలను కొట్టాడు, బీసీని కొట్టాడు, నేను కానీ మా పార్టీ అభ్యర్థుల చేత కానీ నేను పెట్టలేదే. 20,000 మెజార్టీ పట్టణంలో 20,000 16,795 38 వార్డులకి ప్రజలు ఇచ్చిన తీర్పు, 2 వార్డులు ఇనానమస్. ఆ 2 వార్డులు మా వైఎస్ఆర్ పార్టీ సాలిడ్ వార్డ్స్, సాలిడ్ వన్ సైడ్ ఎలక్షన్ జరిగే వార్డులు అయ్యి.
తెనాల్లో నాకు తప్పక వీళ్ళిద్దరికి ఓటు అడిగే హక్కే లేదని చెప్పా. ఈ ప్రాంత ప్రజలు కష్టకాలంలో కరోనా బారిన పడి ప్రజలు అల్లారుతున్నప్పుడు మీరు అసలు జనానికి కనపడకుండా పారిపోయారు. ఆర్థిక సామాజిక రాజకీయ భవిష్యత్తుని అందరినీ సమదృష్టిలో చూడమన్నాడు. మైనార్టీ సామాజిక వర్గానికి 2.5 సంవత్సరాలు చైర్మన్ ఇస్తానని చెప్పి అభ్యర్థిని పోటీ పెట్టి ప్రజలకు ఓపెన్గా చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న అభ్యర్థులు లిస్టు పంపితే ఎంతో సంతోషంతో ముఖ్యమంత్రి గారు గో అహెడ్ అని చెప్పి చేసిన సందర్భం. ఆడేదో యాక్సిడెంట్ జరిగిందంటే వైఎస్ఆర్ పార్టీ ఓడి చేసేయడం అంటే, ఆడేదో అవడం జరిగిందంటే వైఎస్ఆర్ పార్టీ ఓడి చేసేయడం. ఇది ఈ ప్రచారం. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రజలు ఈ రకమైన తీర్పు ఇస్తారు. రేపు 2024 జరిగే అసెంబ్లీ ఎలక్షన్కి ఇంతకన్నా గొప్ప తీర్పు ఇస్తారు. వైఎస్ఆర్ పార్టీ అన్నాబాబు శివకుమారే గెలుస్తారు, దాంట్లో అనుమానమే లేదు. అభ్యర్థుల మీద పిచ్చి ప్రచారం, కమ్యూనిటీల మీద పిచ్చి ప్రచారం, కులాల మీద పిచ్చి ప్రచారం, అవి చేసినందుకే ప్రజలు మీకు ఈ రకమైన తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్కి ఈ పట్టణం తెనాల పట్టణంలో నాకు 7,000 మెజార్టీ, 20,000 మెజార్టీ, 40 వార్డుల్లో 38 వార్డులకు ప్రజలు ఇచ్చిన తీర్పు 16,795. మా అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. నీ వార్డు ఏమైంది, నువ్వు ఉండి ఉంటే వార్డు మేము కొట్టాం. మా కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ చైర్మన్ ఎమ్మెల్యేతో సహా మొత్తం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము పనిచేస్తాం ప్రజలకు అందుబాటులో. ఈ తెనాలి పట్టణంలో తెనాలి నియోజకవర్గంలో ఇలాంటి పుహాన రాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ చోటు ఐతానగర్ వారసుడిగా నా ప్రాంతంలో 5 వార్డుల్ని ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టినందుకు నా ఐతానగర్ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. పోలీసు వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థ కానీ ఎక్కడ ఏమి లేకుండా, ఎక్కడ కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా తెలుగుదేశం పార్టీకి 8 వార్డులు రావు, 4-5 వార్డులే నేరవతో పోయింది. నేను నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే 16 వార్డు 3 ఓట్లు తట్ట గెలిచిద్ది. ప్రజాస్వామ్య విలువలకు తూచా పాటించని దాన్ని కూడా 2 వార్డులు అనామస్ అయితే మీరు పెట్టిన మీటింగులు ప్రెస్ మీట్లు ఏం వరస్టకు పెట్టారా? ఈరోజు బలహీన వర్గాలందరికీ రాజ్యాధికారాన్ని పంచింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంటే అది ఉండి నేను బెదిరించాను. అరే నేను బూతులకు వెళ్తే ఫస్ట్ వచ్చేది నా దగ్గరికి తెలుగుదేశం అభ్యర్థులు వస్తున్నారు ఏమన్నా బాగుండవా అని. నేనేం చేయను, నా 1వ వార్డుకి వెళ్తే చేస్తా నా పక్కన ఉంటాడు ఉంటారు, నువ్వు మా అభ్యర్థిని ఉంచురా అని నన్ను తప్ప. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని సయ్యద్ ఖాలీద్ అనేసి మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘంలో అత్యధిక మెజార్టీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం సంతోషకరమని అన్నారు. సంక్షేమానికి అభివృద్ధికి మన రాష్ట్ర ప్రజలు పట్టం కట్టి 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలకు మా కైవసం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా తెనాలి నియోజకవర్గ ప్రజలకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 32 వార్డులను కైవసం చేసుకున్నాం మేము. అందరికి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి మా ప్రజలందరి విజయంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, నాయకులు తిరుమసిరి శ్రీనివాసరావు, కటారి హరీష్, డాక్టర్ రియాజ్ ఖాన్, మేకల్ రవికుమార్, శానపూడి రఘురామరెడ్డి, అక్కిదాస్ కిరణ్, మీరావళి కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, పి సంజీవరెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, గడ్డేటి ఝాన్సీరాణి, అత్తోట నాగవేణి, కెయశోద, కుర్రా సుజాత, అన్నాబొత్తిని పద్మజ, ఆవుల కోటయ్య, వి విజయలక్ష్మి, చైర్పర్సన్ అభ్యర్థిని తాడిపోయిన రాధిక, నాయకులు తాడిపోయిన రమేష్, కోట రమేష్, కౌన్సిలర్లు దుబాయ్ బాబు, అనిల్, శిరీష, లక్ష్మీ లావణ్య, పలువురు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యూఎఫ్బీసీ పిలుపు మేరకు చేపట్టిన 2 రోజుల సమ్మెలో భాగంగా సోమవారం పలు బ్యాంకుల ఉద్యోగులు, పలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పలు సంఘాల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వలన సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. ప్రైవేటీకరణ వలన అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు చేరువ చేసిన బ్యాంకింగ్ రంగాన్ని దూరం చేసేలా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా ఉన్న కేంద్ర ప్రభుత్వ చర్యలను అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించి బుద్ధి చెప్పాలన్నారు. బ్యాంకుల వల్ల రైతులు, కూలీలు, కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా
లాభాపేక్ష లేకుండా సేవలు చేయటం జరుగుతుంది. అటువంటి బ్యాంకుల్ని ఇవాళ ప్రైవేటీకరణ చేయటం అంటే ఈ దేశానికి వెన్నుపోటు పడటం అనేది మనం గుర్తించాలి. ఆంధ్ర బ్యాంక్ ఆనాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించారు. అటువంటి ఆంధ్ర బ్యాంకు కూడా ఆంధ్ర అనే పదం లేకుండా కనుమరుగయ్యేట్టు చేసిన ఘనత మోడీ గారికి దక్కింది. ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టింది చావటానికే అని చెప్పటం అంటే మరి ఈయన పీఠం ఎక్కించింది ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా నాశనం చేయటానికి లేకపోతే విలీనం చేయటానికి రద్దు చేయటానికి అనేది ప్రశ్నిస్తాం. భవిష్యత్తులో మొత్తం అన్ని రంగాల ప్రజానీకం కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిఐటి పిలుపునిస్తుంది. విలేజెస్ లో మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ స్థాపించి ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎన్ని ప్రోగ్రామ్స్ కేవలం నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే చేయగలిగే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తిరోగమనంగా ప్రైవేట్ సెక్టర్కి తీసుకెళ్తా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్కి ఎవరు తీసుకెళ్తున్నారు? నేషనలైజ్ చేసేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాంక్ ఉండేది, టాటాకు ఒక బ్యాంకు, బిర్లాకు ఒక బ్యాంక్ అనేది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఉండే తప్ప సామాన్యులకు అందుబాటులోకి ఏ బ్యాంకింగ్ సేవలు ఉండేవి కావు. మరి అటువంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన దాన్ని ప్రైవేటైజ్ చేసి ఎవరికి ఇస్తావు? ఇవాళ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నష్టాల్లో ఉండడానికి కారణం ఎవరు? కార్పొరేట్లు. ఇదే కార్పొరేట్లకి రేపు మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ బ్యాంకుల్ని. రేపు ముఖేష్ అంబానీనో అదానీనో ఇంకొకరు వచ్చి బ్యాంకును కొనుక్కుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రజల యొక్క డిపాజిట్ దారుల యొక్క సొమ్ముని వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎగవేస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తుంది? గవర్నమెంట్ వహిస్తుందా? మేము వ్యాపారం చేయట్లేదు అని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్. వ్యాపారం చేయమని చెప్పి చెప్పట్లేదు, ఉన్న వ్యాపారాన్ని చెడగొట్టుకుంటుంటే చాలు. కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు మల్లికార్జునరావు, కె వెంకటేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగుల నాయకులు వి ఫణీంద్ర, సిఐటియు నాయకులు ములకా శివశాంబిరెడ్డి, ఎస్కే హుస్సేన్ వలీ, రైల్వే మజ్దూర్, జనరల్ ఇన్సూరెన్స్, పలు ప్రభుత్వ సంస్థల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే 10,000 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ 10,000 రూపాయల అకౌంట్ ఓపెన్ చేయాలంటే అక్కడ మరి బ్యాలెన్స్ మెయింటైన్ చేయబోతే సర్వీస్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి, లాకర్ రెంట్లు ఎక్కువగా ఉంటాయి, లోన్ల మీద ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా సామాన్యుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వీటిని కనుక ప్రైవేటైజ్ చేస్తే రేపు భవిష్యత్తులో ఏమవుతాయంటే లాభదాయకత వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ బ్యాంకులు లాభాలు లేకపోతే నాకు ఈ ఊళ్ళో బ్యాంకు అక్కర్లేదు అనుకుంటే ఇది క్లోజ్ చేసేస్తారు. అప్పుడు సామాన్యుడికి అందుబాటులో బ్యాంకింగ్ సదుపాయాలు ఉండకపోవచ్చు. రెండోది, దీని మూలాన భవిష్యత్తులో కూడా ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పీపుల్ కూడా ఉద్యోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజునైతే ఉంది. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కార్యాలయ ఉద్యోగులు 9 మందికి కరోనా పాజిటివ్ సోకిన సందర్భంలో కార్యాలయాన్ని శానిటేషన్ చేయించారు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందనే సమాచారంతో సోమవారం కార్యాలయానికి శానిటేషన్ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను పూర్తిగా శానిటేషన్ చేసి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు మాట్లాడుతూ కోవిడ్ పట్ల ప్రజలు అశ్రద్ధ వహించరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో గుమికూడి ఉండరాదని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ జస్వంతరావు తెలియజేశారు. అంటే కరోనా ఇక లేదు అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు. దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మున్సిపల్ ఆఫీసులో కూడా మేనేజర్ గారికి ఇంక ఇద్దరు ఎంప్లాయీస్ కూడా రావటం జరిగింది. కానీ వీళ్ళు వ్యాక్సిన్ తీసుకొని కూడా ఉన్నారు, ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకుని ఉన్నారు. అయినా దానివల్ల ఎదటి వాళ్ళకి స్ప్రెడ్ కాదు, కానీ అయినా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే కోవిడ్ బారిన ఇంకా తప్పిపోయింది, ముప్పు తప్పిపోయింది అనే ఫీలింగ్లో ఇది ఉన్నారు, అది కరెక్ట్ కాదు. దయచేసి అది ముప్పు కూడా పొంచి ఉందా అన్న విషయం కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఏరియాలో కావచ్చు, బజార్లో కావచ్చు, జనం చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు మాస్కులు ధరించండి దయచేసి, మీ వల్ల చాలామందికి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. మరలా దీనికి మరలా లాక్డౌన్ పెట్టే కార్యక్రమాలు కూడా త్వరలో వస్తాయేమోనని మేము భయపడతా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి. స్థానిక బోస్ రోడ్లోని మమతా గ్రూప్స్ సూరపనేని బ్రదర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ మమతా ప్యారడైజ్ ను తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున, తెనాలి మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాళీద్ అన్న సీమల చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు.
తెనాలి ప్రాంతంలో మంచి రుచికరమైన శుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ హోటల్ రంగంలో సూరపనేని బ్రదర్స్ రాణించాలని పలువురు ఆకాంక్షించారు. హోటల్ మమతా ప్యారడైజ్ పేరుతో సూరపనేని బ్రదర్స్ ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హోటల్ ఎదుట ఎమ్మెల్యే శివకుమార్, డాక్టర్ మేరుగు నాగార్జునుడు మొక్కను నాటారు. ఈ సందర్భంగా హోటల్ ప్రారంభానికి పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్, డాక్టర్ నాగార్జునుడు హోటల్ నిర్వాహకులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైకుంఠపురం కమిటీ చైర్మన్ ఉప్పల వరదరాజులు, డాక్టర్ రియాజ్ ఖాన్, సాయిబాబా మాస్టర్ అక్కిదాస్ కిరణ్, అడుసుమలి శ్రీనివాసరావు, జట్టి నాగేశ్వరరావు, పలువురు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలికి చెందిన పిన్నెల స్వర్ణకుమారి కుమార్తె 10 ఏళ్ల అమృత వర్షిణి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. బిడ్డ గుండె మార్పిడికి అయ్యే ఖర్చు కొరకు సాయం అందించాల్సిందిగా తల్లి దాతల్ని వేడుకుంటోంది. తెనాలికి చెందిన పిన్నెల్లి స్వర్ణకుమారికి కొండంత కష్టం వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్త గర్భిణిగా ఉన్న సమయంలోనే బాధ్యతలు మరిచాడు, ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో ఉన్న స్వర్ణకుమారిని వదిలి వెళ్లాడు. అయినప్పటికీ ఆమె అనారోగ్య స్థితి నుంచి మానసికంగా తేరుకుంది, జన్మనిచ్చిన బిడ్డతో సమాజంలో నిలబడింది. అయితే ఇప్పుడు ఆ బిడ్డే అనారోగ్య స్థితిని ఎదుర్కొంటోంది. 10 ఏళ్ల ఆ చిన్నారి అమృత వర్షిణి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంది. ఇప్పటికే స్వర్ణకుమారి బట్టల దుకాణంలో పనిచేసి సంపాదించిన కొంత నగదుకు తోడు అప్పు తెచ్చుకున్న డబ్బులు 2 లక్షల రూపాయలకు పైగా వ్యయం చేసింది. తన కూతురు అమృత వర్షిణిని గుండె మార్పిడి ఆపరేషన్ చేయించి కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. గుండె మార్పిడి చేసేందుకు డాక్టర్ గోఖలే ముందుకు వచ్చిన నేపథ్యంలో వైద్య ఖర్చులు 32 లక్షలు వ్యయం చేయాల్సి ఉంది. ఇది స్వర్ణకుమారిని తట్టుకోలేని విధంగా చేస్తోంది. దాతల సాయం కోసం అర్థించి ప్రాధేయపడుతోంది. ఇప్పటికే కొందరు చేస్తున్న సాయం ఏమాత్రం చాలని స్థితి కావున మనసున్న వ్యక్తులు స్పందించి అమృత వర్షిణి గుండె మార్పిడికి పెద్ద చేయి అందించాలని తల్లి స్వర్ణకుమారి వేడుకుంటోంది. నా పేరు స్వర్ణకుమారి అండి, నేను బట్టల షాప్లో పనిచేస్తాను వంశీ డ్రెస్సెస్లో. పాప పేరు అమృత వర్షిణి అండి. పాపకి గుండె ప్రాబ్లం వచ్చింది. గుండె ప్రాబ్లం అంటే ఈ పాపకి మామూలుగా చిన్న చితక ప్రాబ్లం కాదండి, గుండె మార్పిడే చేయాలంటున్నారు. దాని 32 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మేమందరం హెల్ప్ కోసం ట్రై చేస్తున్నామండి. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మాకు హెల్ప్ కావాలి. ఇంకెవరైనా దాతలు స్పందించి మా పాపకి హెల్ప్ చేస్తే మేము వాళ్ళకి రుణపడి ఉంటామండి. హెల్ప్ కోసం అడుగుతున్నానండి అందరిని. పాపకు నిమ్ము ఉందని చెప్పేసి రామచంద్ర హాస్పిటల్లో చూపించామండి. అక్కడ చూపించిన తర్వాత నిమ్ము కాదమ్మ, ఇది గుండె ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఉందన్నారు. గుండె ప్రాబ్లంకి చూపిస్తే గుండె పెరిగింది, గుండె చుట్టూ కండ పేరుకుంది, ఇది ట్రీట్మెంట్ అనేది దీనికి లేదమ్మా అన్నారు. అట్లా లేకపోవడం ఏంటండి అని మేము అడిగాము. అట్లా లేకపోవడం ఏంటంటే దీనికి పెద్ద ప్రాబ్లం అమ్మా అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేసరికి మేము ఇంకా పాపను అట్లా వదులుకోలేక చాలా హాస్పిటల్ తిరిగామండి. ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాము, మణిపాల హాస్పిటల్కి, అన్ని చోట్లు తిరిగాము. ఇదందరూ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఎవరు తీసుకోవట్లేదండి. ఇదేంటంటే మేము డబ్బు పెట్టుకోవాలి, మా స్తోమత ఏమో లేదు. తర్వాత మేము ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాము. ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పారు పాపకి గుండె అన్లార్జ్ అయ్యింది, గుండె చుట్టూ కండ పేరుకుందమ్మా, టెస్టులకే 2 లక్షలు అవుతాయి అన్నారు. అయినా నా శక్తి మేరకు నేను 2 లక్షల దాకా అట్లా ఉంటే పాపకు అంతా ట్రీట్మెంట్ చేయించానండి. ఇప్పుడు మొత్తం అంతా చేసిన తర్వాత, మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ పాపకి గుండె ప్రాబ్లం పెద్దగా ఉంది, బాగా గుండె మార్పిడి చేయాలి, లేకపోతే ఇంకా ఇదవ్వదని అంటున్నారండి. గుండె మార్పిడి చేయాలంటే ఇప్పుడు దాదాపు 32 లక్షల దాకా అవుతుంది అన్నారు. ఆ 32 లక్షలు కాకుండా ఈ పాపను 6 నెలలు దాటి సిటీ దాటి బయటికి రాకూడదు, హాస్పిటల్లోనే ఉండాలంటున్నారు. హైదరాబాద్లో చూపిస్తున్నామండి, అపోలో హాస్పిటల్లో. అక్కడే చేస్తారంటే అక్కడ 6 నెలల దాకా బయటకు కూడా రావటానికి లేదంటండి. తర్వాత కూడా ఈ పాపకి మంత్లీ 10,000 దాకా మందులు వాడితేనే జీవితాంతం బతికిద్ది అంటున్నారు. అందరికీ హెల్ప్ కోసం కోరుతున్నానండి. అందరూ దాతలు ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి.
కుల మత పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ఈ సంక్షేమ పథకాల వల్లే స్థానిక ఎన్నికల్లోనూ పురపాలక ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా దారా కిరణమై పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సంక్షేమ పథకాలను కుల మత పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 90% పైగా విజయం సాధించారని అన్నారు. గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు కలిసి గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. గ్రామంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే నాగార్జున హామీ ఇచ్చారు. తదనంతరం సర్పంచ్ వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన పట్ల నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోగంటి లవ్కుమార్, దున్నా మేరీస్ బాబు, విష్ణుమూలకల వెంకటరెడ్డయ్య, వేమూరు అనిల్ కుమార్, తాళూరు శ్రీను, దొప్పరపూడి జ్యోతిబాబు, గుమ్మడి దానియలు, వేమూరు ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. కలిసి పనిచేస్తున్నాం. పార్టీలు వేరైనా ఎవరైనా పార్టీ కార్యవాళ్ళు వచ్చినా వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళని కూడా సహాయం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు వస్తాయి. ఇక్కడ నుంచి డెవలప్మెంట్ యాక్టివిస్ట్ లో అందరినీ కలిసి పనిచేద్దామని తెలియపరుస్తూ ముందుగా రోడ్డుపైకి మరి మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొస్తామని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో మరి చెప్తూ, అట్లాగే ఇప్పుడే ఎన్నుకున్నటువంటి ఒక్క వ్యక్తి కూడా దుర్గాప్రసాద్ గారు పేరు చెప్తే, నేను రామప్రసాద్ గారు పేరు చెప్పినప్పుడు చాలా మంది బయట ఉన్నటువంటి నాయకులు అందరితో మాట్లాడారు. ప్రతి ఒక్కరితో కర్ణాటక అందరితో చర్చించాం. ఆయన అందరూ నెగిటివ్ మైండ్ లో కూడా మంచి వ్యక్తి దొరికాడు మనకి, పార్టీకి వచ్చాడు, గెలిచాడు, పనిచేస్తాడు, కలుపుకుపోతాడు, సహాయకారిగా ఉంటాడని చెప్పారు. కాబట్టి ఆయన ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గా ఈ ఒక మంచి పెద్ద విలేజ్ కి మరి కమ్యూనిటీ పరంగా కూడా వైశ్య కమ్యూనిటీ వ్యాపారస్తులతో మిడతమైన కమ్యూనిటీకి లీడ్ చేసే అవకాశం మీకు వచ్చింది. మరి మీరు ఎంత వడ్డీ విధంగా ఇంకా ఎక్కువ మందిని మా వైపు తీసుకురావడానికి మీరు చేసే మంచి పనులు సహాయం అవుతాయని మీ ద్వారా కోరుకుంటూ, తెనాలి మండల పరిధిలోని కొలకలూరు గ్రామ ఉప సర్పంచ్గా వైసీపీ బలపరిచిన దోళ్ల వెంకటరామయ్య ఎన్నికయ్యారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఎంపికను ఆమోదిస్తూ ఈఓపీఆర్డీ విజయలక్ష్మి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఉప సర్పంచ్గా ఎన్నికైన వెంకటరామయ్యను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, నాయకులు గద్దె వెంకట్రావు, జేవీఆర్, నాగూర్ పలువురు పాల్గొన్నారు. హెచ్సీవీ న్యూస్ ను యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు తమపై మరింత బాధ్యత పెరిగింది. శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో 9 సిబ్బందికి కరోనా పాజిటివ్. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు. ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్లో పాల్గొని నిరసన తెలియజేసిన బ్యాంకు ఉద్యోగులు మద్దతిచ్చిన సిఐటియు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.